నమస్తే మీ పేరు రామలక్ష్మి అండి ఏ ఊరు ఊరు లంకపట్నం ఇప్పుడు ఈ విజయనగరంలో మార్కెట్ వ్యాపారాలు బాగాలేదు బాగా బాగట్లేదు కష్టవాళ్ళు ఎక్కువైపోయారు జనాలు ఎక్కువైపోయారు వ్యాపారం లేవు తినడానికి ఇబ్బంది అయిపోతున్నా ఎండల్లో పడి వ్యాపారంలో ఎండల్లో చచ్చిపోతున్నా సాయంత్రం మాత్రం బేరాలు లేవు పరిస్థితి ఎలా మా జగనాన్న ఎలా చూస్తారో జగన్ అన్న వచ్చాక మీకు ఏమైనా మంచి జరగట్లేదు జగన్ అన్న జగన్ అన్న చూడమంటున్నాను మంచిగా చేయమని మీకు ఇంతవరకు చూడలేదు అమ్మా ఇప్పుడు నాలుగు వేలు అవుతుంది కదా మీకేమైనా పద్దెనిమిది వేలు పడ్డాయి దాంతో ఇంకా ఏంటి పడలేదు ఆ పద్దెనిమిది వేలతోనే అలాగా కరుచుకొని సంవత్సరం వస్తున్నా అది ఏది ఒక పద్దెనిమిది వేలు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది ఏం చేస్తుంటారు పద్దెనిమిది వేలు ఆ పద్దెనిమిది వేలతో వ్యాపారాలు చేసుకుంటున్నా వాళ్ళు వ్యాపారం ఏ వ్యాపారం చేసుకొని పిల్లలు బతుక పిల్లలకి అలాగే ఇప్పుడు నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగాయట పెరిగింది అంటే తగ్గించాలి పెరుగులు రేట్లు గత రేట్లు తగ్గించాలి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు బాగా తగ్గుండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు తగ్గింది ఇప్పుడు పెరిగింది కొంచెం తగ్గించమని జగన్ అన్న చెప్తున్నా మరి ఇప్పుడున్న జగన్ అన్న సంక్షేమ పథకాలు గట్టి పెడుతున్నాడు కదా దీనివల్ల ఈ చాలా మందికి ఇబ్బంది అవుతుంది కదా నిజమేనా బాగా చేస్తున్నారు బాగా పెంచారు కరెంట్ రేట్లు పెంచారు రేట్లు కరెంట్ రేట్లు పెరుగుతుంది కొంచెం తగ్గించితే బాగుంటుంది రేట్లు నల్ల నెలకి ఎక్కువే అయిపోతుంది ఇప్పుడు ఉప్పు వర్ర కారము తన నూనె పిండి రేట్లు కట్టి అన్ని రేట్లు ఉప్పులు రేట్ ఉప్పులు గిప్పులు అన్ని పెరిగి అలాంటి రేట్లు ఎటువ అలా రేట్లు కొంచెం తగ్గించాలని చెప్తున్నా ఇప్పుడే రేట్లు మరి ఎలా ఇలా చూసుకుంటే ఇప్పుడు మన మార్కెట్లో వ్యాపారం చేస్తున్నాయి ఇక్కడ ఉన్న చిన్న చిన్న రూములు ఏదో కడితే మరి చిన్న చిన్న రూములు ఇదిగో వర్షాలు వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు ఇక్కడ గోదావరి నిండిపోద్ది ఇక్కడ చచ్చిపోతున్న పురుగు ఆ ఆ బట్టి మీదే వ్యాపారం ఇప్పుడు ఏదైనా జగన్ అన్న వచ్చేస్తుంది పాములు అన్ని వచ్చేస్తాయి ఈ కాలం జగన్ అన్న చిన్న రూమ్ ఏదైనా కట్టిస్తే బాగున్నాను రూములు కట్టేసి ఆ కాలం కొంచెం మూసేసి కొంచెం రూములు కట్టేసి ఇస్తే బాగుంటది రోడ్డు బాగుండదు వర్షం పడితే గోదా నిండిపోద్ది మరి ఇక్కడ ఎవరికైనా కొనుక్కున్నారా అడిగారు మా పరిస్థితి చూసారు చూసారు ఏటి చేయలేదు ఈ రోడ్డు అనలేదా మరి ఏటి అనలేదు మరి పెద్ద పెద్దలు కూనుకుంటే ఈ రోడ్డు కొంచెం బాగా చేస్తే బాగుంటుంది మరి మా వ్యాపారాలు కొంచెం బాగా చేసుకుంటాం రానున్న ఎలక్షన్స్ వస్తే ఎవరు వస్తే బాగుంటుంది ఇంకెవరు వస్తే మన ఈ రోడ్లు కానీ మన పేద ప్రజలను ఆదుకుంటుంది పేదల పేదలకు ఎవరు అవసరం వస్తే వాళ్ళు ఆదుకుంటే మన బాధలు ఎవరు ఎవరు వస్తే మనం కాదుకుంటారా జగన్ అన్న రావాలి జగన్ అన్న వస్తే బాగుంటుంది జగన్ అన్న